చీటీ రామారావు బాధితుడికి అండగా తీర్మారమలన టీం ఇంటి నిర్మాణాన్ని అడ్డుకున్న గుండాలు. బాధితుడు ఫిర్యాదు చేసినా పట్టించుకొని సిఐ నటేషు. పోలీసులు అక్రమాలకు వత్తాస్ పలకడం సిగ్గుచేటు. తక్షణమే బాధితుడికి న్యాయం చేయాలి. మలన టీం జిల్లా కమిషనర్ అఖిల్ పాషా డిమాండ్ చేస్తున్నటువంటి వార్త. బాధి ఈ ట్రాబుజీ నువ్వు కూడా కదా దా అవి ఇక్కడదే ఇగో कंप्लेंट एफआईआर घटले एफआईआर ईवनिंग इच्छा सर ईवनिंग एपड़े मैं अरेस्ट कोर्ट प्रोड्यूस एफआईआर विषय इगो ईन भूमि कब्जा पड़ता दाया भूमि ने मन गतम लाइव जरागम्मा कुर्चनी काल बाले तल्ली ईन भूमि ने चीटी रामाराव केटीआर मामा कदा केटीआर बंधु चीटी रामाराव चीटी नरसिंगाराव इधर कल कब्जा पेड़ी इगो कंप्लें कंप्लें एसीपी की डीसीपी की अंदर कंप्लें कंप्लें पट्टे पट्टे ईन जागल इतुटे रात्रिपूट को जरूर वन सैड जर रात्रिपूट इगो रात्रिपूट अकड़ा इगो चीटी रामा चीटी रामाराव संबंधी वेहिकल इगो ये वेहिकलो लारी तीसकोची ईन दुवक गुंतल्लो लारी तोटी इगो इदे लारी ये लारी तीसकोची इगो इदे गैंग इदे मुठा तीसकोची अकड़ा मट्टी पोशिरु रात्रि 10 गंटल 24 निमिषालकु इगो इदे लारी इदे टिप्पर वच्चिंदी टिप्पर वच्ची भूमि मट्टी पोसिरु एवरु टिप्पर एवरु तीसुकोच्चिंडु चीटी रामाराव अनि चेप्पि केटी रामाराव अनेटुवंटि ओक बेवकूफ गारि सुट्टं आलु तीसुकोच्चि इगो मरि केटी रामारावे चेप्पिंचिंदट इदंता ई कब्जा इगो ई लारी इट्ला पोयि वीळ्ळकु उन्नटुवंटि दांट्लो इगो इट्ला कुप्पलु पोसेशिरु वीळ्ळु दोवुकुन्न दांट्लो वीळ्ळु इल्लु कट्टुकुने काड कुप्पलु पोसेशिरु कुप्पलु पोस्तुन्नटुवंटि क्रमंलो एं जरिगिंदंटे एदो सपड़ी इगो यप इट्रा तल वीलु पक्की उठर वील संबंध संबंध दक्की पाप अंटे अपड़े भोजन चयड़को सपड़ी जरिए चूस्त किंदे कथ चूसी చాల బూతుమాటలు అంటుండు కింద నేను జస్ట్ చూసినా ఏమమ్మా వీడియోలు తీస్తున్నావా అని అన్నాడు అంటే లేదు అంకుల్ అంత వీడియోలు తీయడానికి నాకేం అవసరం మీరు అచ్చి చూసుకోండి కావాలంటే నా ఫోన్ లా అని నేను చెప్పినా డైరెక్ట్ గా చెప్పేసరికి ఇంకా చాలా గలీ కిందికి రావే కిందికి రా తెలుసమ్మయ్య ఆ బూతులొద్దు ఓకే ఆ ఈ అమ్మాయిని బండ బూతులు తిట్టిండు అయితే ఇంకొక విషయం ఏందంటే సిఐ నటేష్ ఈ అమ్మాయిని రేప్ చేస్తా అన్నాడట ఏది కేసులు పెడితే రకరకాల అయినటువంటి సిఐ ఒక సిఐ అంటాడు ఆనాయగట్ల ఇంకా ఈ సిఐ వీళ్ళేం చేశారు బాధితులు మాకు సంబంధం లేదు మాపం మమ్మల్ని ఇలా తిడతా ఉంటే వీళ్ళ డాడీ పడుకున్నోడు కిందికి పోయినట కిందికి పోయే కిందికి పోతే వీళ్ళ డాడీ మీద దాడి చేసి వీళ్ళ డాడీ దాడి చేసిన అన్నట్టు ఆ నటేష్ అంటాడు ఎవడు ఆ వన్ టౌన్ ఆ సిఐ నంబర్ ఉందా కలుపు అయితే కంప్లైంట్ తీసుకొని పోయిండ్రు వీళ్ళు మమ్మల్ని కొట్టిరని కంప్లైంట్ తీసుకపోతే వీళ్ళ కంప్లైంట్ తీసుకొని పక్కకు పెట్టి సిటి రామారావు గారిని పిలిచి వానితోని కంప్లైంట్ తీసుకొని వీళ్ళ నాయన మీద ఈల మీద 307 కింద కేసు నమోదు చేయించండి గో 307 సెక్షన్ అండర్ సెక్షన్ 307 కింద ఈల మీద పెట్టి అయితే ఇందులో సిగ్గు లేకుండా ఇగో సిగ్గు లేకుండా ఇక్కడ చూడండి ప్రజలారా వీని సిఐ అంటారా మరి ఇంకేమంటారా కలప ఇగో అర్ధరాత్రి పూట అర్ధరాత్రి పూట ఇగో ఇలా పా వీళ్ళ డాడీని ఇగో మా టీం సభ్యులు అక్కడే ఉన్నారు ఇగో ఈ పాప వాళ్ళ డాడీని అర్ధరాత్రి పూట రాత్రి పూట ఇగో పోలీస్ జీప్లో ఎక్కించుకొని పోయి 307 పెట్టి మేజిస్ట్రేట్ ముంగట పెట్టిండు హలో నమస్తే అండి సిఐ గారా అవునండి నటేష్ గారేనా మాట్లాడేది అవును ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కు మీరు ఎఫ్ఐఆర్ చేయలేదు నా పేరు తీన్మార్మలన్ అండి
ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కు చేయలేదు మీరు ఈ అమ్మాయిని ఎట్లా రేప్ చేస్తా అని తిట్టిరండి మా ఈ అమ్మాయిని అంటే నీకు ఆమె చెప్పిందే నమ్ముడా లేకపోతే నీకు తిట్టినట్లు ఎక్కడ ఉన్నాయి ఎవరు చెప్పింది తిట్టుగానే ఆమెనే చెప్తుంది ఆమె చెప్తే నువ్వు ఇల్లుడేనా మరి మరి నువ్వు ఎట్లా మరి వీళ్ళ కంప్లైంట్ మీద ఎందుకు చీటి రామారావుని అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయలేదు నీకు కంప్లైంట్ చూసావా నువ్వు ఏమని मिगता మిగతా వాళ్ళు అబ్స్కాండ్ అయినారని రాశావు కదా ఇగ చూడు ఇప్పుడు చెప్పు నాకు దీనికి సమాధానం చెప్పు నువ్వేవడు అంటే మా పన్నులతో జీతం తీసుకుంటా ఏం లేకపోతే నువ్వు పెద్ద దార్కార్ అనుకుంటున్నావా నీ ఇష్టమా ఇగో ఇక్కడ చూడరు ప్రజలారా ఇగో ఈ అమ్మాయి ఇక్కడే ఉంది ఈ పాప ఇక్కడే ఉంది ఏంది రిమాండ్ రిపోర్ట్ కారణం దేనికి చెప్పు సిటి నరసింహరావు చెప్పుకో నాకేం చెప్పకు సిటి రామారావు చెప్పుకో గానీ అవి ఆయనకి చెప్పుకో ఈ జోకుడు ముచ్చట్లన్నీ ఆయనకి చెప్పుకో నాకు చెప్పాల్సిన పని లేదు కానీ నేను చెప్పేది విను ఇక్కడ ఈ బాబు ఇక్కడ ఉన్న తర్వాత లేకపోతే పోలీస్ స్టేషన్ ఏమన్నా నీదా ప్రజలది అది అక్కడికి కంప్లైంట్ తీసుకొని వస్తే అక్కడికి మా టీం వాళ్ళు కంప్లైంట్ తీసుకొని వస్తే వాళ్ళని పొద్దంతా షెట్ల కింద కూర్చుండబెట్టి నా పోలీస్ స్టేషన్ లో ఎవడు వద్దని చెప్తావా నువ్వు మా అందుకనే కదా మా బాధ ప్రజలు చెప్పినట్టు పని చేస్తలేవు అనేది కదా మా బాధ నువ్వు ఎక్కడున్నావు బాబు మీ నాయనని తీసుకుపోయేటప్పుడు ఇగో వినండి సిఐ గారు వినండి ఎక్కడున్నావు స్టేషన్ లోపల కూడా పోయినా సార్ మరి నిన్నెందుకు అరెస్ట్ చేయలే అసలు నాకు తెలియదు కూడా తెలియదు సార్ నా పేరు అలా రాసింది చూసినావా అడిగాడు అబ్స్కాండ్ అని రాసిండు ఇందులో పోనీ మా చెల్ల చెప్పింది అన్న నిన్నడా ఇల్లేదు పోనీ మహిళల మీద మీకున్నటువంటి గౌరవానికి హాట్సాప్ కానీ ఈ మహిళను పట్టుకొని రేప్ చేస్తా అంటే నీ గౌరవం ఎట్టుపోయింది అప్పుడు మహిళల మీద చదివితేనే తెలుస్తుంది నీ పర్ఫార్మెన్స్ అంతా నువ్వు ఏం ఇన్వెస్టిగేషన్ అని ఇదిగో నీ ఇన్వెస్టిగేషన్ ఇగో నీ ఇన్వెస్టిగేషన్ ఇగో ఈ పర్సన్ చూడ్రి ఇగో సిటి రామారావు కార్లో ఇంచి ఇగో రాయి తీసుకుపోయి ఇస్తాడు చూడ్రి ఈ సిఐ డ్రామాలు చూడ్రి ఇగో రాయి తీసుకొని పోయి సిటి రామారావు కార్లో నుంచి తీసుకుపోయి ఇస్తున్నాడు చూడగో నువ్వు ప్రజల కోసం పనిచేయి ఏం ట్వీట్ చేసినావు తెలుసుకోనే నీ మొత్తం ఎవ్రీ మూమెంట్ రికార్డ్ చేసినాం నీది ఏమొద్దని చెప్పిన గిదా నువ్వు చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ ఆడపిల్లని ఏమని తిట్టరమ్మా ఓపెన్ గా చెప్పరా ఏమని తిట్టిరా గలీజ్ మాటలు తిట్టింది సార్ లంజే కిందికి రావేని సంగతి చెప్తా నిన్ను దెంగుతా అనుకుంటా గలీజ్ మాటలు ఇగో ఈయనతో మాట్లాడు
మాట్లాడు సార్ ఈ మా ఇష్టమో నీ ఇష్టమో ప్రజలు చూస్తున్నారు కానీ చెప్పు సార్ గుడ్ మార్నింగ్ గుడ్ నువ్వెవడ అంటావేమా నేను నీకు పన్నులు కట్టి జీతం ఇస్తున్నా ఓనర్ని నేను నీకు పన్నులు కడుతున్నా ఓనర్ని అరే ఎవ్వరు ఇగో మీరంతా ప్రజల జీత గారు మీరు ఓనర్లు అనుకుంటున్నారు కాదు మీరు ప్రజలకు అదే చెప్తున్నా మేము కూడా మరి నువ్వు ఓనర్ అని ఎట్లా ఫీల్ అవుతున్నావు అంటున్నా అరే నువ్వెవడంటావా నేను టాక్స్ పేయర్ని నేను టాక్స్ పేయర్ని సిఐ గారు నేను టాక్స్ పేయర్ని నేను టాక్స్ పేయర్ని అరే నువ్వెవడంటావా నేను టాక్స్ పేయర్ని నేను పన్నులు కడుతున్నాన్ని నేను పన్నులు కడుతున్నాన్ని నేను పన్నులు కడుతున్నాన్ని బరాబర్ అడుగుతా బరాబర్ అడుగుతా ఇంత దుర్మార్గంగా వంట వాడడం నిజంగా యూనిఫామ్ కు సిగ్గుచేటిది ఇంకో బాధితుడు నన్ను మాట్లాడు మీ బాధితుడు గుడ్ మార్నింగ్ సార్ నేను పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫోన్ ఎందుకు పెట్టుకున్నావు గవర్నమెంట్ ఫోనే కదా ఈ చీటి రామారావు దౌర్జన్యం చేస్తాడని నేను నెల రోజుల కింద ఇచ్చిన మీరు ఏం పట్టించుకోలే నిన్న అర్ధరాత్రి వచ్చి నా పిల్లలు సార్ ఏం చేసారు సార్ వాడు నన్ను చంపుతానని వస్తే మీరు సివిల్ నిలబడడానికి సమయం మేము వస్తే పోలీస్ స్టేషన్లకి వెళ్ళి వెళ్ళగొట్టారు సార్ మరి ఆ చీటి రామారావుకు కూర్చేసి స్వాగతం పలికిరు కదా మీరు అట్లా సార్ ఇంజక్షన్ ఆర్డర్ దేని మీద ఉన్నది సార్ నా ప్రాపర్టీ మీద ఉన్నదా నా ఇల్లు మీద ఉన్నదా నా పేపర్లు నిన్న చూపించమంట మీరు చూపించలే కదా చీటి రామారావు వస్తే కూర్చేసి కూర్చోబెట్టి మమ్మల్ని గెంటేసినావు కదా సార్ అట్లా సార్ ఇంజక్షన్ మీరు సివిల్ అట్టా సార్ సివిల్ మ్యాటర్ అని మమ్మల్ని బయటికి పంపుడు సిఐ గారు సివిల్ మ్యాటర్ అయినప్పుడు చీటి రామారావుకు సివిల్ అవుతుంది ఈయనకు సివిల్ అవుతుంది ఆయన లోపల కూర్చుండే ఎట్లా పెడతా ఈయన బయటకు పంపిస్తావు ఎట్లా మరి ఎట్లా పాతీలు సార్ పాతీలు కట్టుకు ఇప్పుకోను ఎవరు 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 హార్ట్ పేషెంట్ ఈయన ఇది మీరు చెప్పింది కరెక్ట్ ఈయన ఈయన 100% హార్ట్ పేషెంట్ ఈ హార్ట్ పేషెంట్ గుండె వాళ్ళకి ఇది మరి మీరు న్యాయం చేయకపోతే వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది నేను 10 సార్లు ఇచ్చిన కంప్లైంట్ చీటి రామారావు అన్న నేను కూడా మంత్రి గారితో మాట్లాడినా నేను కూడా స్వయంగా మంత్రి గారితో మాట్లాడిన ఈ అంశం గంగుల కమలాకర్ గారితో మాట్లాడినా మళ్ళా నా దగ్గర పంపి అన్నాడు ఆల్రెడీ పంపించిన తర్వాత కూడా ఆయన న్యాయం జరగకపోతే మరి ఇంకా ఏం చేయాలని నేను చంపుతాను వస్తా ఉన్నట రైట్ ఓకే మ్యాటర్ కోర్టులో ఉన్న తర్వాత సార్ మ్యాటర్ కోర్టులో ఉన్న తర్వాత దాంట్లో వచ్చి మొరం పోసిన మీద చర్యలు తీసుకోవాలి కదా మరి మీరు ఎవరు ఈయన పార్టీ ఆ దాని మీద ఆ ప్రాపర్టీ మీద ఇంజక్షన్ ఆర్డర్ లేదంటుండు అరే సార్ నేను మీ దగ్గర తెలుసుకునే పరిస్థితిలో ఏం లేను కానీ నేను చెప్పేది ఏంటంటే అప్పుడు ఏం చేయాలి ఇది మీరు చేయాల్సిన పని ఏంది మరి అంటే ఈయన పొక్కలు తవ్వుకుంటే ఆయన మట్టి పోస్తాడు ఆయన మట్టి పోస్తే ఈయన మీద బాధితుల మీద కేసు పెట్టాలి ఇది ఆ ధర్మం అదే దాని మీద లేదా ఇంజక్షన్ ఆర్డర్ దాని మీద పంచాయతీలు లేవా మాట్లాడు అదే సార్ 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 నటేష్ గారు సార్ అది మీరు ఆయనను కవర్ చేయడానికి చెప్పే మాటలు సార్ మేము ఫోటోలు తీసినాం అన్నీ ఉన్నాయి మా పిల్లర్ గుంతలు అట్లాగా సార్ నేను ఎన్ని ప్రజావాణిలోకి రావాలి ఎన్ని మినిస్టర్ల దగ్గర పోవాలి హైకోర్టు మరి నాకు హైకోర్టు ఆర్డర్ ఉన్నదా సార్ ఏమని నా ఆర్డర్ మీరు లెక్క చేసిర్రా
500 మీద వానికి ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నది, నా 267 నా హౌస్ నంబర్, వానికి ప్లాట్ నంబర్ లేదు, హౌస్ నంబర్ లేదు అని చెప్తే మీరు ఏమన్నారు? నువ్వు ఎక్కువగా మాట్లాడకని నన్ను నోరు మూపించి బయటకు పంపుతారు వచ్చినప్పుడు అలా నన్ను. అట్లా సార్ నేను కేసు పెడితే సివిల్ మ్యాటర్ అన్నాడు. వాణ్ణి వాణ్ణి లోపల విరుచుకొని కుర్చేసుకొని కూర్చున్న పెట్టి మమ్మల్ని ఇన్సల్ట్ చేసి పంపుతారా సార్? నేను సీనియర్ సిటిజన్ను, నేను సీనియర్ సిటిజన్ను, సింగరేణిలో రిటైర్డ్ అయినా అన్నా. నేనేమంటున్నా, ఇప్పుడు న్యాయం అనేది నీ కాడ ఇద్దరికి సమానంగా దొరకాలి. మరి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి ఇచ్చినటువంటి కంప్లైంట్, వీళ్ళకి సంబంధం లేదు, ఆ పాపను తిట్టిరని కంప్లైంట్ ఇస్తే ఆ పాపని పట్టించుకోకుండా మీరు వాళ్ళ తండ్రిని పంపించారు సరే, అది కొట్టుకున్నారా ఏం కథ ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. ఎస్ అన్న, నేనేమంటున్నా, మీరు మంచి పని చేసారు. ఇగో ఈ రిసీవ్డ్ కాపీ నా దగ్గర కూడా ఉంది, మీరు ఇచ్చింది, దాని నెంబర్ కూడా ఉంది. మరి ఈయన నెల రోజుల కింద ఇచ్చినటువంటిది ఎందుకు ఇంకా కాలేదు? అంటున్నా, రాజిరెడ్డి ఇచ్చింది, రాజిరెడ్డి రాజిరెడ్డి ఇచ్చింది, ఎందుకు ఇంకా కేసు కాలేదు దాని మీద? ఒక మాట చెప్పే, ఒక మాట చెప్పే, ఇక ఫైనల్ గా ఒక మాట చెప్పి, నీ మీద ఏమైనా ఒత్తిడి ఉందా? నీ మీద ఏమైనా ఒత్తిడి ఉందా? మరి ఎందుకు చేయమన్నా, ఎందుకు చేయమన్నా? మినిస్టర్ చేయాలంటే మినిమం 1000 ఎకరాలు ఉండన్నా. ఏంది రేపు పొద్దున, రేపు పొద్దున నువ్వు రిటైర్ అవుతావు, రేపు పొద్దున నువ్వు రిటైర్ అవుతావు, నీ భూమిని కూడా ఎవడైనా కబ్జా పెడతాడు, అప్పుడు అప్పుడు కూడా మేమే మాట్లాడతాం. మళ్ళా మరి ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఎప్పుడు ఎఫ్ఐఆర్ కడతారు చెప్పన్నా? వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కు ఎప్పుడు ఎఫ్ఐఆర్ కడతారు మీరు? అరే రిసీవ్డ్ కాపీ, ఇప్పుడు 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 మరి చీటీ చీటీ రామారావు ఇచ్చిందేమో, చీటీ రామారావు ఇచ్చింది గంటసేపటి ఎఫ్ఐఆర్ అవుతుంది, ఇది ఎందుకు ఇంతసేపు లేట్ అవుతుంది అంటున్నా? నీ నిజంగా చెప్పానా, నీ ఆత్మసాక్షిగా చెప్పానా, ఇందులో నీ పైన ఒత్తిడి లేదా? నీ ఆత్మసాక్షిగా చెప్పు. ఇక అర్థమైందన్న, ఇప్పటికైనా ఇప్పటికైనా ఈ బాధితులకు న్యాయం చేస్తామని ఆశిస్తా ఉన్నాము. గది ఆయన కథ, రాజకీయ నాయకులకు న్యాయం. ఒక నిమిషం, కంప్లైంట్ ఇవ్వడానికి పోతే చూడిక కంప్లైంట్ ఇవ్వడానికి పోతే బస్ స్టాండ్ లో దొరికితే పట్టుకున్నామంటారు. అడిగి సార్, గుడ్ మార్నింగ్ సార్. ఇగో ఇది పరిస్థితి సార్, మన లీగల్ టీమ్ దగ్గర పంపిస్తున్నాను సార్ వీళ్ళందరినీ. మీరు ఒకసారి అది చూడండి సార్. ఈవినింగ్ రమ్మంటారు సార్, ఇప్పుడే నేను కోర్టుకి పోతున్నా. ఓకే, అంటే కోర్ట్ నుంచి వచ్చినాక డెఫినెట్ గా వాళ్ళు అది చూస్తారు సార్. ఓకే సార్, ఓకే సార్. మన ఇంకొకతను ఫోన్ చేసినాడు ఎవరు, ఒక అబ్బాయి, అవును సార్ చెప్పినారని చెప్పి. అవునవును, అఖిల్ పాషా సార్. అది అతను, నేను చెప్పిన మీరు కోర్టు అయిన తర్వాత రండి సార్, నేను అంతా చూస్తా ఈ రోజు అని. ఈ రోజు తయారు చేస్తాను వాళ్ళది బెయిల్, తయారు చేసి రేపు కరీంనగర్ లో ఫైల్ చేసేటట్టుగా మరి మనం అరేంజ్మెంట్ చేద్దాం. ఓకే సార్, అట్లాగే సార్, పంపిస్తాం. అరేంజ్మెంట్ చేద్దాం. మీరు అన్నట్టుగా ఒకవేళ ఎవరైతే ఎఫెక్టెడ్ పార్టీ ఉన్నాడో వాడికి హాస్పిటల్లో లేక వాడు మంచిగా విచ్చలవిడిగా తిరుగుతుంటే మాత్రం, వాళ్ళ ఫుటేజ్ ఉంది సార్, వాళ్ళ ఫుటేజ్ ఉంది. అయితే మనకు వాళ్ళు అంటే దీంతో పెన్ డ్రైవ్ లో వేసి పంపాలి. పంపిస్తాను సార్, కోర్టు ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. మంచిది సార్, అట్లాగే.